బ్యాక్ టు న్యూస్. కాపీలు కొట్టే బాబును నమ్మద్దని మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, వైసీపీ బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు నిదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు. వాడ్రేవ్ మాజీ సర్పంచ్ ఎరిపల్లి రమణ ఆదివారం వైసీపీలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. షీరాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎడం బాలాజీ ఆధ్వర్యంలో వాడ్రేవ్లో బహిరంగ సభ నిర్వహించారు. సభలో నాయకులు మాట్లాడుతూ పరీక్షల్లో కాపీ కొట్టే విద్యార్థులను డీబార్ చేసినట్లు, మన రాష్ట్రంలో జగనన్న నవరత్నాలు కాపీ కొట్టిన చంద్రబాబును కూడా మన ఓటుతో డీబార్ చేయాలన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ద్వంద్వం వైఖరిని చూపిస్తున్నారని ఆరోపించారు. షీరాల నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి విషయంలో గందరగోళం ఏమీ లేదని పేర్కొన్నారు. ఎడం బాలాజీనే చీరాల వైసీపీ అభ్యర్థని రామ్ కుమార్ రెడ్డి, మోపదేవి వెంకటరమణ మరోసారి స్పష్టం చేశారు. పసుపు కుంకుమ ప్రభుత్వ పథకం పేరుతో ప్రజాధనాన్ని ఉపయోగించుకొని ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, పట్టణ రూరల్ వైసీపీ అధ్యక్షులు బొనిగల జైసన్ బాబు, పిన్నిబోయిన రామకృష్ణ పాల్గొన్నారు. మొత్తం శ్రీనివాసరావు గారు అనేక మంది నాయకులతో భారీ ర్యాలీ వేస్తున్నారు. సాయంత్రం వచ్చినప్పుడు కొందరు నన్ను అడిగారు, సార్ మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు అనౌన్స్ చేశారు మళ్ళా అలజడి మొదలైంది, మళ్ళీ ఒకసారి చెప్పండి అని. ఎన్నిసార్లు చెప్పమంటారు? ఒకే మాట తిరుగులేదు. క్రమంలో పెద్ద రామ్ కుమార్ రెడ్డి గారు చెప్పి మాట్లాడుతూ అభ్యర్థి విషయంలో కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని అపోహలు ఉన్నాయి, కొన్ని కొన్ని అనుమానాలు ఉన్నాయి, కొన్ని ప్రచారాలు ఈ విధంగా ప్రయాణం చేస్తున్నాయని చెప్పని రావడం జరిగింది. సహజంగానే మన ఈ చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం కొంచెం శుద్ధి మించి హద్దులు మీరు ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు మీకు కొత్తం కాదు, ఇది అనేక సందర్భాల్లో దాదాపుగా మేము చూస్తూనే ఉన్నాం. కొంచెం మోతాదుకు మించి ఉంటుంది ఇక్కడ ఎప్పుడు కూడా ఏ విషయమైనా, అదే క్రమానికి సంబంధించిందే కానీ వేరే అనుమానాలు.